బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీలో సీట్ల పంచాయతీకి ఇంకా తెరపడలేదు. ఇప్పటి వరకు 135 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి కాగా మరో 40 సీట్లు పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా పాతపట్నం, పాలకొండ, విజయనగరం, గజపతి నగరం, నెల్లిమర్ల, చిప్పురుపల్లి, పార్వతీపురం, పాకిరావుపేట, భీమిలి, కొవ్వూరు, గుంటూరు, తాడికొండ, మంగళగిరి, ప్రొద్దుటూరు స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజు సీటు వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మాజీ మంత్రి మృణాళికి సీటు ఇచ్చేందుకు సీఎం నిరాకరిస్తున్నారు. చీపురుపల్లి నుంచి త్రిమూర్తులరాజు, ఎంఆర్జీ నాయుడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ సీటుపై ఎటు తేల్చుకోలేకపోవడంపై మంత్రి ఘంటా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లా పాయకరావుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే అనితకు సీటు ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక రాజధాని ప్రాంతంలోని తాడికొండ, మంగళగిరి అభ్యర్థుల ఎంపికపై చిక్కుముడి వేడలేదు. మరోవైపు ఒంగోలు, నంద్యాల ఎంపీ స్థానాలపై తర్జన భర్జన కొనసాగుతుంది. ఒంగోలు ఎంపీగా పోటీ చేయడంపై మంత్రి సిద్ధా రాఘవరావు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. దీనిపై సిద్ధా ఎస్పీవై రెడ్డితో చంద్రబాబు మరోసారి చర్చించనున్నారు. ఎస్కే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి 12, 1 గంట, 2 గంటల వరకు కూడా చర్చలు, సమావేశాలు, ఆశాభావాలతో భేటీలు, ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ లోని సీనియర్ నాయకులు అలాగే అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా అందరితోనూ కూడా భేటీలు, వరుసగా విడివిడిగా భేటీలు, చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా సీట్ల పంచాయతీ మాత్రం కొలిక్కి రావడం లేదు. నిన్న 3-4 పార్లమెంటు స్థానాలకు ఎంపీ అభ్యర్థుల మీద క్లారిటీ వచ్చినప్పటికీ కూడా అది కూడా పూర్తి స్థాయిలో రాలేదు. ప్రధానంగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటి వరకు 135 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే అభ్యర్థుల ఎంపిక ఒక కొలిక్కి వచ్చింది. మిగిలిన 40 స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి గత 3 రోజులుగా సమాలోచనలు జరుగుతున్నప్పటికీ కూడా అభ్యర్థులను తుది ఖరారు మాత్రం చేయడం లేదు. ఎందుకంటే ఒక్కో చోట 2-3 అభ్యర్థులు పోటీలో ఉండడము, మరొకరికి అంటే ఎవరైతే ఒకరు మరొకరికి సహకరించాలని చెప్పినప్పటికీ కూడా, అధిష్టానం చెప్పినప్పటికీ కూడా వారి నుంచి సానుకూలత రాకపోవడంతో ఎవరికి సీటు ఇవ్వాలో తెలియక తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకుంది. పైగా మొదటి నుంచి విజయనగరం నుంచి చూసుకుంటూ వస్తే విజయనగరం ఎంపీ సీటుకు సంబంధించి అశోక్ గజపతిరాజు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన తనతో పాటు తన కూతురికి కూడా విజయనగరం ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. అయితే ఇద్దరికి క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఇద్దరికి సీటు ఇవ్వడం ఏ విధంగా ఇస్తామని చెప్పి అధిష్టానం కూడా పునరాలోచనలో పడింది. మరి దాని మీద కూడా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విజయనగరం జిల్లాలో మరొక 5 సీట్లకు కూడా ఎటువంటి క్లారిటీ రావడం లేదు. గజపతి నగరము, చీపురుపల్లి వంటి స్థానాలకు నిన్నంతా కూడా మంత్రి యనమల రామకృష్ణుడు ఆశావహులతో భేటీ అయినప్పటికీ కూడా ఎలాంటి క్లారిటీ కూడా రాలేదు. చీపురుపల్లిలో మాజీ మంత్రి మృణాలకి టిక్కెట్ ఇవ్వడానికి సీఎం చంద్రబాబు నాయుడు నిరాకరిస్తున్నారు. మృణాలని కుమారుడు నాగార్జునతో పాటుగా త్రిమూర్తులరాజు అలాగే రిటైర్డ్ ఇంజనీరు ఎంఆర్జీ నాయుడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ రోజు ఈ ముగ్గురులో ఒకరికి సీటు కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే చీపురుపల్లి విషయానికి వస్తే స్థానికంగా ఉండేటటువంటి నేతలకే సీటు ఇవ్వాలని చెప్పి కూడా చీపురుపల్లి నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్జీ నాయుడుకు సీటు ఇవ్వాలని చెప్పి మంత్రి అంతా కూడా అధిష్టానానికి రిఫర్ చేశారు. ఇక విశాఖపట్నం జిల్లాకు వస్తే అసలు వివాదం అంతా కూడా మంత్రి గంటా దగ్గర ఉంది. మంత్రి గంటా ఇంతవరకు కూడా తనకు సీటు ఇవ్వకపోవడంతో ఎక్కడి నుంచి పోటీ చేయాలని దాని మీద క్లారిటీ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి ఉన్నారు. నిన్న సాయంత్రము తనకు ఏ స్థానం కావాలి అని చెప్పి అడిగినప్పటికీ కూడా మంత్రి గంటా 2-3 స్థానాలు అనకాపల్లితో పాటుగా విశాఖపట్నం నార్త్ అలాగే చోడవరం స్థానాల్లో ఏదో ఒక స్థానం ఇవ్వాలని కోరితే అనకాపల్లి తీసుకోండి అని అధిష్టానం కోరినట్లుగా తెలిసింది. అయితే దాని మీద కూడా ఇంకా మరింత స్పష్టత రావాల్సి ఉంది. వీలైతే అనకాపల్లి నుంచే మంత్రి గంట కూడా బరిలోకి దించాలని చెప్పి అధిష్టానం భావిస్తుంది. ఈ విధంగా అలా ప్రతి జిల్లాలోనూ కూడా 2-3 స్థానాలు అభ్యర్థుల మీద అధిష్టానం తలలు పట్టుకుంది. ఎంపీ రావు, అయితే ఈ విశాఖ జిల్లా పాయకరావుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే అనితకు కూడా సీటు ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అనితకు సంబంధించి పార్టీ చేస్తున్నటువంటి సర్వేల్లోనూ, నివేదికల్లోనూ కూడా అనితకు వ్యతిరేకత ఉండడము, స్వయంగా పాయకరావుపేట నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు వచ్చి అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద అనితకు సీటు ఇవ్వద్దంటూ ఆందోళన దిగినటువంటి పరిస్థితుల్లో
పాయగ్రావు దాటి నుంచి మరోసారి అనితికి అవకాశం ఇవ్వకూడదని ఇప్పటికే అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే అనితకు ఎస్సీ రిజర్వుడ్ స్థానంలో మరొక ఉభయ గోదావరి జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి బరిలోకి దించాలనే ఆలోచనలో కూడా అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు అనితకి ఎక్కడ తీసేస్తారనే విషయం మీద కూడా కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరొకటి రాజధాని ప్రాంతంలో కూడా మంగళగిరి, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, తాడికొండ ప్రాంతాల మీద కూడా అభ్యర్థుల ఖరారు ఒక కొలిక్కి రావడం లేదు. ముఖ్యంగా తాడికొండ ప్రాంతంలో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉండడము, మంగళగిరిలో కూడా ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు రేస్ లో ఉండడంతో వారితో మాట్లాడినప్పటికీ కూడా ఎవరికి ఇవ్వాలనే దాని మీద అధిష్టానం ఒక తుది నిర్ణయానికి రాలేకపోతుంది. గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు విషయాల్లో కూడా ఇదే రకమైనటువంటి వైఖరిలో అధిష్టానం కూడా ఉంది. అటు ఎంపీ స్థానానికి సంబంధించి, ఒంగోలు ఎంపీ స్థానానికి సంబంధించి మంత్రి సిద్ధారాఘవరావును ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేయాలని చెప్పి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధారాఘవరావు సూచించారు. అయితే ఈ రోజు నేను కార్యకర్తలతోనూ కుటుంబ సభ్యులతోనూ చర్చించి తుది నిర్ణయం చెప్తానని చెప్పి మంత్రి సిద్ధారాఘవరావు చెప్పడం ఉంది. ఈ రోజు మరోసారి సిద్ధారాఘవరావు చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే నంద్యాల ఎంపీ స్థానానికి సంబంధించి కూడా ఎస్పీవై రెడ్డి తన కూతురికి నంద్యాల ఎంపీ స్థానం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నప్పటికీ కూడా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది. సో ఈ రకమైనటువంటి సమస్యలు మధ్య తన ఏం చేయాలో తెలియక తెలుగుదేశం పార్టీ అధిష్టానం కలలు పట్టుకుంటుంది. ఎక్కువ మంది ఆశావాళ్ళు ఉన్న చోట్ల ఇద్దరు ముగ్గురిని బుజ్జగిస్తున్నప్పటికీ కూడా వారు అధిష్టానం చెప్పిన దానికి వినకపోవడంతో ఎవరికి ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఎవరికి సీట్లు ఖరారు చేయాలనే దాని మీద తర్జన భర్జనలు పడుతుంది. ఈ రోజు మరొక 10 స్థానాలకు క్లారిటీ ఇస్తామని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నప్పటికీ కూడా మరి ఈ రాత్రికి ఎన్ని స్థానాల మీద అభ్యర్థులకు స్పష్టత వస్తుందన్నది వేచి చూడాలి. రాయలసీమలో కూడా పరిస్థితి అటు కడప జిల్లాలో కానీ, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కానీ పెండింగ్ లో చాలా స్థానాలు, సుమారు 15 స్థానాల వరకు రాయలసీమ 4 జిల్లాల్లో ఉన్నాయి. ఆ స్థానాల్లో కూడా అభ్యర్థుల ఎంపిక మీద ఈ రోజు చంద్రబాబు దృష్టి పెట్టనున్నారు. ఒక 4-5 స్థానాలకు అయితే రాయలసీమలో పెండింగ్ స్థానాలకు ఈ రోజు ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. లక్ష్మీరావు, రైట్, థ్యాంక్ యూ ఎంపీరావు.